ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు ఉంటాయని ఒక సైకో పాలన అంతమైంది కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగా తిరుగుబాటు చేసి మంచి మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి సుపరిపాలన మంచిగా జరుగుతుందని మేము అందరూ కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్ళు ఎలా ఉందన్న అసలు పరిపాలన విధంగా చూసుకుంటే? 5 సంవత్సరాలు ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడ్డారండి. అన్ని విధాల ఒక ఉద్యోగంలో అవునాయి, రాష్ట్ర అభివృద్ధి అవునాయి, నిరుద్యోగం అవునాయి, పరిపాలన విధానం అవునాయి. వాళ్ళకి బూతులు తప్ప ఒక్క మంత్రి కూడా మంచిగా మాట్లాడటం గానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గానీ ఎవరూ లేరున్నారు. ఇప్పుడు ఉన్న మినిస్టర్లు ఇప్పుడు వచ్చిన మన చంద్రబాబు గారి పరిపాలన వచ్చింది కాబట్టి అంతా పకడ్బందీగా బాగా జరుగుతుంది. ఇంతకు ముందు జరిగిన పరిపాలనలో అయితే అంత అవకతవకలు. నెక్స్ట్ పరిపాలన విధానం తెలియక ఏముందన్న 16 నెలలు జైల్లో ఉన్న ఒక నిందితుడి లాంటి జగన్ అవకాశం ఇచ్చారు కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు కదా. అన్ని ఇబ్బందులు వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టడం, జనాలకి ఏదో డబ్బులు ఇస్తామని ఇచ్చాడు. కరెక్టే, డబ్బులు ఇవ్వలేదని మనం అనగానే ఆ డబ్బులకు తగ్గట్టుగా మళ్ళీ తిరిగి అన్ని విధాలుగా ట్యాక్స్ల రూపంలోని, మందు విషయంలోని, ఆ విషయంలోని, నిరుద్యోగ విషయంలోని చాలా జనాలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఏంటంటే ఒక నాయకుడు మాట్లాడితే వ్యక్తిగతంగా శిక్ష, అదే మన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, ఇబ్బంది పెట్టడం, జైలు వేయడం వల్ల జనాలు మాట్లాడలేకపోయారు అంతే. అంటే ఆ కక్ష అనేది ఒక ఓటు రూపంలో, అంటే 5 ఏళ్ళు కూడా అరాచకం అనేది రౌడీజం ఎక్కువైపోయి ప్రజలు భయపడ్డారంటారా? బ్రహ్మాండంగా బయటికి చెప్పలేదు అంతే. ఇప్పుడు కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తెగించి పోరాడారు కానీ జనాలు ఎవరు బయటికి చెప్పలేకపోయారు. ఆ వ్యక్తి అదేంటి వ్యతిరేకత ఏంటి అన్నది అయితే క్లియర్ గా ఓటు రూపంలో చూపించారు. అది అంటే ప్రజలు అనేవాళ్ళు ఓటు రూపంలో ముసుగులో ఉండి కూడా దెబ్బేశారంటారా? బ్రహ్మాండంగా చాలు, నీ పరిపాలన మాకు అవసరం లేదు, సరిపెట్టు ఇంకెక్కడతో, నీకు ఇచ్చాం ఆ ఛాన్స్, నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు, సాలు నీ సేవ అని చెప్పి శుభ్రంగా ఇంటికి పంపించారు జగన్. అది కూడా ఒక ప్రతిపక్ష హోదా లేకుండా కూడా పంపించారు చూసారా? అది ఆంధ్రప్రదేశ్ జనాన్ని మెచ్చుకోవాల్సిన విషయం. వన్ సైడ్ గా ఈ రోజు కూటమి అనేది అభివృద్ధిలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారంటే 164 మంది వన్ సైడ్ గా మంచి మెజార్టీ లెగ్గారంటే పవన్ కళ్యాణ్ గారు మేజర్ కృషి వల్లే అని చెప్తున్నారండి. బ్రహ్మాండంగా అది నిజమేనంటారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు జైలు ముందు పొత్తు ఎప్పుడైతే ప్రకటించాడో దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారిపోయింది. ఆయన ఇచ్చిన హామీ ఒకటే చెప్పాడు, ఓట్లు చేయలకూడదు అన్న పాయింట్ మీద ఈ రోజు కూటమి ఇంత మెజారిటీ సాధించడానికి కారణం మెయిన్ పవన్ కళ్యాణ్. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి, టీడీపీ ఏమైపోద్ది అనుకుని మేము కూడా బాధపడతాం. అంటే చనిపోయి చావు బతుకుల్లో ఉన్న టీడీపీ ఓపెన్ గా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా బతికించింది పవన్ కళ్యాణ్. ఈ రోజు ఇంత మెజారిటీ రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్. ఆయన తీసుకున్న 21 సీట్లు కూడా 100% సైక్రీతో గెలిచాడంటే అతనిలో ఉన్న నిజాయితీ ఎంత, టీడీపీ మీద ఉన్న అభిమానం ఎంత, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఏం చేయాలని ఒక ఇద్దరు నాయకులు లెజెండ్స్ ఈ రోజు కూటమి స్థాపించి ఈ విధంగా రాష్ట్రం కోసం పాటుపడి ఎంతవరకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ తలరాత మారుతుంది, అమరావతి రాజధాని మా తలరాత మారుతుంది, జనాల తలరాతలు మారుతాయి. బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన జరుగుతుంది, ఎవరిని ఇబ్బంది పెట్టరు. పవన్ కళ్యాణ్ పని కట్టుకొని బూతుల మంత్రులు ఊతులు తిట్టడమే అయ్యేది, వాళ్ళ శాఖ కోసం పనిచేసింది అంటే తిట్టింది ఎక్కువ. అసలు ఎంత వరకు కరెక్ట్ అంటారు వాళ్ళ వ్యక్తిగత దోషణలు చేయడం అనేది? జగన్ అన్న దగ్గర మన వాళ్ళు మంచి మార్కుల కోసం తిట్టడం తప్ప పరిపాలన పరంగా ఎవరు ఏమి చేయలేదు. ఇన్సేపు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు, ఇది అది చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టడం, లోకేష్ని ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా సాధించి మైగా పేరునని, కొడాలని, వల్లభనాయుడు వంశీ, అపవాసాని, కృష్ణమూర్తి, వీళ్ళందరూ ఎవరు, వాళ్ళకి ఇచ్చిన పదవులు ఏంటి, వాళ్ళు చేయవలసిన న్యాయం ఏంటి, ఆ పరిపాలన గురించి ఆలోచన, ఎంతసేపు ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, గట్టిగా ఎవడన్నా మాట్లాడితే బొక్కలేయడం, జైల్లో పెట్టడం, ఇబ్బంది పెట్టడం, అంత మించి వాళ్ళు చేసింది ఏమీ లేదు. అభివృద్ధి పరంగా ఎంతవరకు చేశారంటారు? అభివృద్ధి ఏమీ లేదని ఒక బటన్ నొక్కుడు తప్ప, ఆ బటన్ కూడా మన జగన్ అన్న ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ఏరియాలో ఈ 50-60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు రావడం తప్ప రాష్ట్రం అంతా డబ్బులు వెళ్ళలేదు. ఎవరికి బటన్ నొక్కిన తర్వాత
20 రోజులు 4 రోజులైనా సరే అకౌంట్ లేని పడలేని ఉన్నాయి, వచ్చే ఎప్పుడుకో. మరి 130 బటన్ నొక్కానని అన్నారు, ఈ రోజు ఏమని అంటారు ఆ బటన్ డబ్బులని? 11 లక్షల కోట్లు అప్పులు చేశారు రాష్ట్ర పరంగా, 11 లక్షల కోట్లు అప్పులు చేసి 2 లక్షల 70 వేల కోట్లు సంక్షేమానికి ఇచ్చానని చెప్పాడు. మరి మిగతా డబ్బు అంతా ఏమైపోయింది? అది క్వశ్చన్ కదా. చేసాడు కరెక్టే, అది చేసింది. మరి 11 లక్షల కోట్లు అప్పులు చేసి 2 లక్షల 70 వేల కోట్లు సంక్షేమం ఇచ్చి మరి మిగతా డబ్బులన్నీ ఎక్కడ పోయాయి? ఒక అవినీతి పరుడికి పరిపాలన ఇస్తే ఇంకంత అవినీతి తప్ప ఏమీ లేదు. జనాలు ఏంటంటే రాజశేఖర రెడ్డి మీద అభిమానం. రాజశేఖర రెడ్డి చేశాడు మన కాదంలో, ఆయన క్యారెక్టర్ వేరు, ఆయన జీవితం వేరు, ఈ మనిషి జగన్ అన్న క్యారెక్టర్ వేరు. జగన్ అన్న డబ్బు తప్ప ఇంకా ఆయన లేరా ఆలోచన లేదు. ఏంటంటే ఏదో విధంగా భయపెట్టు, ఏదో విధంగా కేసులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి పోలీసులను ఉపయోగించుకొని మొత్తం ఇంకంతా వ్యవస్థను అంతా ఉపయోగించుకొని ఏదో అలా గెలుద్దామని చూసాడు. అయితే గానీ అసలు జనాలు అయితే మటుకు నిన్ను నమ్మే పరిస్థితులు లేవని చెప్పి క్లియర్ గా చెప్పారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అధపాతాలను తొక్కుతున్నాడు, అంటే వామనుడు బలి చక్రవర్తిని తొక్కినట్టు అధపాతాలను తొక్కుతున్నాడు. ఈ రోజు అది నిజమైందని చెప్పుకోవచ్చు అంటారా? బ్రహ్మాండంగా చెప్పాడు కదా ఆ రోజు అక్కడ తాడేపల్లిగూడలో జగన్, నా నేను ఒక సీటు కూడా గెలలేదు, గెలిచి చూపించు అసెంబ్లీ అడిగి పెట్టాలని చెప్పు కదా, నాది క్యారెక్టర్ ఏంటన్నది, నా బలం ఏంటంది, నేను నెత్తి మీద కాలేజ్ తొక్కుతాను చూసా, ఆ రోజు తెలుస్తుంది అన్నారు. చూసారా అదే తొక్కాడు, ఎలా 151లో 11 సీట్లు కూర్చున్నాడు. రేపు అసెంబ్లీకి రాగలడు ఆ జగన్? ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదా? అంతే, ప్రతిపక్ష హోదా లేదు, ఏమీ లేదు. ఆయన ఇంట్లో కూర్చోవడమే. ఇప్పుడు పాత కేసులు ఉన్నాయి, 11 సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, 41 వేల కోట్లు అవన్నీ జరిగిందని చూపించారు. ఆ కేసులకు తోడు మళ్ళా ఈ కేసులు తోడవుతాయి, ఎన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్ని కేసులు తలుచుకుంటే ఆయన పరిస్థితి ఏంటంటారు? జైలు జీవితం తప్ప ఏమీ లేదన్న. జగన్ అన్నకి డూ అండ్ డై అంతే, రెండే పాయింట్లు. అయితే బయట ఉండడం లేదని జైల్లో ఉండడం. ఆ పాత కేసులకి కొత్త కేసులు తోడేవి జైలు జీవితం తప్ప జగన్ కి ఇంక వేరే జీవితం లేదు. అది క్లియర్ గా చెప్పేశారు జనాలు. ఇంక పంపిస్తాం కదా ఇంటికి, ఇంక ఇక్కడ నుంచి అంతా మంచి జరిగితే మనం కోరుకోవడం తప్పించి జగన్ అనే వ్యక్తిని ప్రజాస్వామ్యంలో అర్హుడు కాదు. రాజకీయాలకు అయితే జగన్ అసలు అర్హుడే కాదు. మరి పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేత కాదు, అసెంబ్లీ గేట్ తాకలేవు, నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవన్నారు. ఈ రోజు ఏమైందంటారు? మరి అది చూపించాడు కదా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి, టీడీపీ బలం ఏంటి, జనాలు వ్యక్తిగతంగా ఏ విధంగా ఏ నాయకుని ఎలా చూడాలంది అంతా క్లియర్ గా మెజారిటీ ఇచ్చారు కదా బలం. రాయలసీమలో కూడా జగన్ అనే మార్క్ కనబడలేదంటే చూసుకోండి ఎంత పరిపాలనా విధానం ఎంత అందంగా చేశాడు జగన్. ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నాను, వైసీపీ పార్టీ అనేది ఇంకా భూస్థాపితమైందని చెప్పారు అయ్యింది అనుకోవచ్చా? అంటే 151లో ఉన్నది చాలా ఫాల్ డౌన్, 11కి 2 సీట్ నెంబర్ కి పరిమితం అయిపోయిందండి. ఆ గెలిచిన వాళ్ళు కూడా పెద్ద మెజారిటీ ఏం కాదండి, 10,000 లోపు కొంచెం చిన్న చితక మెజారిటీ అండి. వాళ్ళు కూడా కొంచెం సౌమ్యంగా ఉండేవాళ్ళు కాబట్టి గెలిచారని చెప్పుకోవచ్చా? అవును, అంతే. ఇప్పుడు జగన్ అయితే రాజకీయానికి అయితే అర్హుడు కాదండి, అతను ఏ బిజినెస్ చేసుకోవడం బెస్ట్. శుభ్రంగా మన RRR చెప్పాడు, బాబు నీ చేసిన సేవలు చాలు, నువ్వు పరిపాలనా విధానం చాలు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఇద్దరికి పెళ్లి చేసి శుభ్రంగా హాయిగా సేద జీవితం గడుపు, ఇంకా నువ్వు రాజకీయాల్లో ఉండకో, నీకు అదే కరెక్ట్ అని క్లియర్ గా రఘురామకృష్ణరావు చెప్పాడు. అలా అయిపోయి శుభ్రంగా చూసుకోవడం బెస్ట్. జగన్ అన్న అయితే ఇంకా వేస్ట్ అన్న.